హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉందిగా దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ మీద కూడా ట్యాప్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతున్నట్టయితే ఒక లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఈ వీడియో యూజ్ అవుతే షేర్ చేయండి. ఇవన్నీ చేస్తూ నాకు సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, కాశ్మీర్లో లడక్ సరిహద్దుల్లో కొన్ని రోజుల నుంచి చైనా బలకాల ఆక్రమణతో భారత్ రుక్రోశం పెరుగుతుంది. చైనా వస్తువులను మన దేశంలో అమ్ముకుంటూ మనం ఇచ్చే సొమ్ముని మనపై దాడి ఖర్చు చేస్తున్న డ్రాగన్ దేశపు దుర్మార్గాన్ని చూసి సహించలేని భారతీయులు విద్యార్థులు కొంత నినాదంతో ముందుకు వస్తున్నారు. మన దేశంలో అత్యధిక మార్కెట్ కలిగిన చైనా యాప్ టిక్ టాక్తో పాటు మరి ఎన్నో చైనా యాప్ను భారతదేశంపై గౌరవన ప్రతి భారతీయుడు తన ఫోన్ని తొలగించాలని కోరుతున్నాం. రిమూవ్ చైనా యాప్ బైకాట్ ఉద్యమానికి ప్రతి భారతీయుడు సహాయం చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు వాడుతున్న చైనా యాప్స్ ఏంటి, చైనా యాప్స్ ఆల్టర్నేటివ్గా ఉన్న ఇండియా యాప్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. యాక్టింగ్ షార్ట్ ఫిల్మ్స్ లాంటి వీడియోస్ని టిక్ టాక్, హలో లైక్ యాప్ ద్వారా కాకుండా రోపాసో, షేర్ చాట్, డబ్ స్మాష్ ద్వారా ప్రవేశించాలని కోరుతున్నాం. ఏదన్నా ఒక ఫైల్స్ని ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్కి షేర్ చేసుకోవాలంటే షేర్ చాట్, షేర్ మీ కాకుండా జియో షేర్, గో ఫైల్, షేర్ ఎనీవే యాప్ని యూజ్ చేసుకుని కోరుతున్నాం. క్యామ్ స్కానర్ యాప్ బదులుగా సాఫ్ట్వేర్ ఆఫీస్ లెన్స్, అడోబ్ స్కానర్, పీడిఎఫ్ లెన్స్ స్కానర్ లాంటి యాప్స్ని యూజ్ చేయొచ్చు. యూజీ బ్రౌజర్ బదులుగా ఈపిక్ బ్రౌజర్, గూగుల్ క్రోమ్, జియో బ్రౌజర్ లాంటి యాప్స్ని యూజ్ చేయొచ్చు. ఉన్న మీటింగ్ సమావేశాల్లో జూ అనే యాప్ కాకుండా సే నమస్తే, మైక్రోసాఫ్ట్ థీమ్, గూగుల్ డ్యూ అనే యాప్ని యూజ్ చేయొచ్చు. మనకి ఇంగ్లీష్లో అన్న ఏదైనా డౌట్ వచ్చినప్పుడు యూ డిక్షనరీ బదులుగా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అప్లికేషన్ అనేది యూజ్ చేయవచ్చు. ఫొటోస్ అన్నవి బ్యూటీ ప్లస్, యూకమ్ లాంటివి కాకుండా B612, స్నాప్సెట్, పిక్సర్ట్, పిఎస్ లాంటి యాప్లలో ఫొటోస్ తీసుకోవచ్చు. ప్యాలర్స్ ప్లస్, డ్యూ మల్టిపుల్ లాంటి యాప్లు కాకుండా క్లోజ్అప్, డ్యూ మల్టిపుల్ లాంటి యాప్స్ని యూజ్ చేయవచ్చు. వీడియో ఎడిటింగ్ కోసం వీ షో, వీడియో షో, ఇన్షాట్ లాంటి యాప్స్ కాకుండా కైండ్ మాస్టర్ లాంటి యాప్స్ని యూజ్ చేయవచ్చు. ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటున్నా, ఓపెన్ చేయాలన్నా ఈ WPS యాప్ కాకుండా మైక్రోసాఫ్ట్, గూగుల్ డోస్ అన్న యాప్ని యూజ్ చేయొచ్చు. రోజు జరిగే న్యూస్ తెలుసుకునేందుకు న్యూస్ డాక్ కాకుండా డైలీ హంట్ అనే యాప్ని యూజ్ చేయొచ్చు. మనం ఆన్లైన్లో షాపింగ్ చేయాలన్నప్పుడు క్లిక్ ఫ్యాక్టరీ కాకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్చాట్ లాంటి యాప్ని యూజ్ చేసుకోవచ్చు.